బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే బాగానే ఉన్నాయండి. హరితేజ అయితే కొంచెం టాప్ ఫైవ్ వరకు రావచ్చండి. ఆవిడ చాలా బాగా ఆడుతుంది. గంగామ్మ గారు వచ్చారు కానీ ఆవిడైతే కొంచెం ఆటలు అయ్యి అయితే ఆడలేరు కదండి. అవినాష్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుందండి. గంగవ్వ వచ్చారు కానీ ఆవిడ మంచి ఆవిడే కానండి. కొంచెం ఏదో తీసుకొచ్చారు ఆర్డర్ కాబట్టి కొంచెం ఆవిడైతే ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అవినాష్ వచ్చారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుందండి. మణికంఠ అయితే ఉండొచ్చండి. ఆయన సింపతి కూడా కాదు, ఏంటంటే ఆయన మాటలు అయ్యి చూస్తుంటే ప్రేక్షకులు కూడా జాలిగా చూస్తున్నారు. ఆయనలేండి పాపం, ఆయన ఫీల్ అవుతుంటే ప్రేక్షకులు కూడా కొంచెం లోన్లీగా అయిపోయి వాళ్ళకి ఆయనకి ఓటింగ్ పడుతున్నట్టు ఉందండి. నాకైతే ఇంతకు ముందు అయితే ఆడతారేమోనండి, మణికంఠ గారు అయితే ఆడతారేమోనండి. ఆడొచ్చు అంటావా గేమ్? పర్వాలేదండి, ఆడతారేమో. యష్మి సోనియాలో అయిపోతుందని బయట అండి. వాళ్ళిద్దరు గేమ్స్ పరంగా అయితే చాలా బాగా ఆడుతున్నారు. నామినేట్ చేశారంటే కొంచెం ఆవిడ బయట 5 వీక్స్ చూసారు కాబట్టి కొంచెం ఆవిడలో నచ్చిన క్వాలిటీస్ ఉంటాయి కదా, వాటికి నామినేట్ చేయొచ్చండి ఆవిడ. అలా కాదండి, తిన అయితే గేమ్స్ ఆడుతుంది. సోనియా అయితే గేమ్స్ ఏమి కొంచెం ఆడలేదండి ఆవిడ. గేమ్స్ పరంగా అయితే బాగా ఆడ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నా కూడా ఆడియన్స్ ఇవ్వరండి. ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి ఇవ్వరు ఛాన్సెస్ ఉంటదండి. కానీ బజ్ లో అయితే ఎక్కువగా హరితేజ అయితే ఓటింగ్ పడుతుంది. విష్ణుప్రియ గురించి మీరు ఏమంటారు మ్యామ్? విష్ణుప్రియ అయితే ఇప్పుడైతే ఆడలేదండి ఆవిడ, ఆడితే కనుక బాగుంటది. మొత్తం పులిహారే కలుపుతుంది కదా ఆయన. అదే కామెడీ, కొంచెం కామెడీ ఫన్ గా చేస్తున్నారు.